దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 24వ వచనం. ఆయన దృష్టికి కనపడిన మీ చేతుల నిర్దోషత్వమును బట్టి మీకు ప్రతిఫలమిచ్చును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఇక్కడ భక్తుడు అంటున్న మాట చూడండి, ఈయన దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండుట దేవుడు చూచాడంట. నిజంగా మన దేవుడు మన భక్తిని చూస్తున్న దేవుడు, మనం ఎలా భక్తి చేస్తున్నాం గమనిస్తున్న దేవుడు, అందరినీ చూస్తున్నాడండి. అందరి మీద ఆయన కనదృష్టి ఉంది. భక్తి గలవారిని చూస్తున్నాడు, భక్తిహీనులను చూస్తున్నాడు. అయితే ఆయన మనం నిర్దోషిగా ఉండట చూచాడు అనుకోండి, ఆయన దృష్టికి కనపడిన మన చేతుల నిర్దోషత్వమును బట్టి మంచి ప్రతిఫలమిస్తాడు మనకి. ఉదాహరణగా చెప్పాలంటే, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే, దానియేలు అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడని చూచినప్పుడు అక్కడున్న వారికి ఆయన మీద ఒక విధమైన స్వార్థం, ఒక విధమైన పగ పెట్టేసుకున్నారు. దానియేలు లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. దానియేల్ని సింహాల గుహలో వేసేశారు. రాజును ఎలా చేయాలో అలా చేసి మాయచేసి రాజు చేతుల మీదుగానే సింహాల గుహలో వేసేశారు. అయిపోయింది దానియేలు చరిత్ర అనుకున్నారు. రాత్రంతా సింహాల మధ్య దానియేలు ఉన్నాడు. అయితే దానియేలకి ఏ విధమైన అపాయం జరగల. తెల్లవారుజామున రాజు వచ్చి ఇంకెవరు లేవక మునిపే వచ్చి చూస్తున్నాడు, దానియేలు ఉన్నాడా లేడా. ఎందుకంటే దానియేలు అంటే చాలా ఇష్టం రాజుకి. ఈ దానియేలు గురించి ఆ రాత్రి అంతా తిండి తిప్పలు మానేసి, నిద్రపోవటం మానేసి ప్రార్థన చేశాడు. దానియేలు, దేవా, నిన్ను నమ్ముకున్న నీ భక్తుడు సింహాల మధ్య పడిపోయాడయ్యా, నీ భక్తుడిని నువ్వే కాపాడయ్యా అని దానియేలు గురించి ఆ రాజు ప్రార్థన చేశాడు దేవునికి. ఆ రాత్రి అంతా పొద్దున్నే వచ్చి ఆ సింహాల వైపు గుహలోకి ఆయన తొంగి చూస్తే సింహాల మధ్య మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. చుట్టూ సింహాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. పెద్ద కేక వేసి అంటాడు, ఓ జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, ఎంత గొప్ప దేవుడయ్యా నీ దేవుడు, నీ భక్తి ఎంత గొప్పదయ్యా, నిన్నెంత గొప్పగా దేవుడు రక్షించాడయ్యా అని ఆనందంగా కేక వేస్తుంటే, అప్పుడు దానియేలు ఒక మాట అంటాడు, అయ్యా నా దేవుడు చూస్తున్నాడయ్యా అందరినీ, ఆ చూస్తున్న దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డానయ్యా. వెంటనే నా నిర్దోషత్వాన్ని చూచిన దేవుడు ఈ సింహాల వలన నాకు ఏ హాని జరగకుండా నన్ను కాపాడటానికి నా కోసం దేవుడు తన దూతను పంపించాడయ్యా. ఆ దూత వచ్చి ఈ సింహాల నోళ్ళు మూసి నాకు ఏ హాని రాకుండా కాపాడాడయ్యా. నిజంగా మన కోసం దేవుడు తన దూతలను పంపిస్తాడు. మనం మన చేతుల నిర్దోషత్వాన్ని ఆయనకి మనం కనపరుచుకోవాలి. దావీదు తన చేతులు నిర్దోష చేతులుగా ఉన్నాయి, ఏ దోషం లేదు. కనుకనే అతన్ని చూచి గమనించిన దేవుడు అతన్ని ఎలా కాపాడుకున్నాడో మనం చూచాం కదా. ఇదే సమయంలో మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు 10వ వచనంలో ఒక మాట అంటాడు, మంచివైన మన దేహంతో జరిగించే క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతి వాడు పొందునట్లు మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అంటే ఒక్క మాట గమనించండి, ఈ దేహంతో జరిగించే ప్రతి క్రియ అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దేహంతో జరిగించే ప్రతి క్రియకు మనం ప్రతిఫలం పొందబోతున్నాం. ఒకవేళ మంచి చేసామనుకోండి మంచి ప్రతిఫలం పొందుతాం, ఒకవేళ చెడు చేసామనుకోండి చెడ్డ ప్రతిఫలం పొందుతాం. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మీ అందరి తరపున దైవజనునిగా నేను కోరుకుంటున్నాను, మీ అందరికీ మంచి ప్రతిఫలం రావాలి,
కనుక శత్రువు కూడా మనం ఎప్పుడు మంచే చేద్దాం, శత్రువు గురించి కూడా మంచే ఆలోచిద్దాం, శత్రువు విషయంలో కూడా నిర్దోషిగానే ఉందాం. ఏ దోషం మన చేతులకు అంటనయ్యొద్దు. అలా నిర్దోషిగా మనం ఉండటం మన ప్రభు చూస్తే తప్పక ఆయన మన నిర్దోషత్వాన్ని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు, మంచి కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి జీవితంలో మంచి ప్రతిఫలం దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయా, నీ బిడలు ఎంతో నిష్ఠగా నీ భక్తి చేస్తున్నారు, నిర్దోషులుగా నీ సన్నిధిలో ఉంటున్నారు. చేయగలిగినంత వరకు తోటి వ్యక్తికి మేలు చేస్తూ ఎంతో జాగ్రత్తగా వారి భక్తిని కాపాడుకుంటూ ఉండగా దయచేసి ప్రతిఫలంగా నీ బిడ్డలందరికీ మేలు చేయండి. మీ బిడ్డలను ఆదుకోండి. ఈ కష్ట క్లిష్ట పరిస్థితుల నుండి లేవనెత్తి మంచి రోజులు వారికి అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.